తిరుపతి జిల్లా రేణిగుంట రాజేశ్వరి నగర్లో ఓ క్లినిక్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డాక్టర్ సహా ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. డాక్టర్ రవిశంకర్ రెడ్డి స్థానికంగా కార్తికేయ క్లినిక్ నిర్వహిస్తున్నారు. కింది అంతస్తులో క్లినిక్ నిర్వహిస్తూ పై అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఈరోజు తెల్లవారుజామున డాక్టర్ కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తు నుంచి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈరోజు అర్లీ మార్నింగ్ 4:44 రేణిగుంటలో కార్తీక్ క్లినిక్ అనే బిల్డింగ్లో ఫైర్ ఎంజనీకి మెసేజ్ రావడం జరిగింది. వెంటనే మా సిబ్బంది మా వెహికల్స్లో నేను మా ఏడీఎఫ్ కనుక మన సిబ్బందితో వచ్చి ఇక్కడ దాదాపు 5 సిబ్బంది ట్రాప్ అయ్యారు. 5 ఫస్ట్ ఒక ఆవిడను బయటికి తీసుకురావడం జరిగింది. తర్వాత ఏజ్డ్ మహిళ ఒక మహిళను మేము రెస్క్యూ చేసి బయట తీసుకురావడం జరిగింది. 2 ట్రాప్ అంటే స్మోక్ లాగింగ్ వల్ల చనిపోయారు. ఇంకా తర్వాత డాక్టర్ గారు రవిశంకర్ రెడ్డి గారని ఆయన ట్రాప్ అంటే మెట్ల నుండి దిగుతూ పడిపోయాడు, మరణించారు. అంటే 2 సేవ్ చేశాము, 3 మరణించారు. ఈ ప్రమాదంలో డాక్టర్ రవిశంకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. డాక్టర్ రవిశంకర్ భార్యను, ఆయన తల్లిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఆయన 12 కుమారుడు సిద్ధార్థ, 9 కుమార్తె కార్తీకలను రక్షించి చికిత్స కోసం 108 వాహనంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారులిద్దరూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కిచెన్లో షార్ట్ సర్క్యూట్ అయిందో ఎలా జరిగిందో ఫైర్ వచ్చింది. ఇమీడియట్గా వచ్చారు, ఫైర్ ఇంజిన్ కూడా చెప్పగలిగినాము, ఫైర్లు వచ్చారు ఇమీడియట్గా. దాంట్లో అనంత లక్ష్మి డాక్టర్ను, వాళ్ళమ్మ పెద్దయ్యమ్మ డాక్టర్, వాళ్ళమ్మ 70 ఇద్దరిని సేవగా చేయగలిగాము. బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇద్దరి పిల్లలు బాబు సిద్ధార్థ 12 పాప 9 కార్తీక, డాక్టర్ 3 చనిపోయినారు. డాక్టర్ బాడీ అయితే పూర్తిగా లోపల పూర్తి కాలిపోయింది. ఇద్దరు పిల్లలు కాలేదు కానీ ఊపిరాడక చనిపోయినట్టుంది. ట్రై చేసాం, ఫైరల్లో మేము కష్టపడినాము కానీ వాళ్ళు 3 బతకలేకపోయినా. బీజార్ ఇన్సిడెంట్ అంటే కేసీఎల్ ఫైర్ జరిగింది, ఏ రకంగా జరిగిన విషయంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ భవనం కిటికీలన్నీ అద్దాలతో మూసి ఉండడం వల్ల పొగ అన్ని ఫ్లోర్లకు వ్యాపించిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. బిల్డింగ్ పూర్తి క్లోజ్ కావడం వల్ల అంటే అద్దాలతో పూర్తి బంధించబడడం వల్ల ఈ స్మోక్ అంతా అన్ని ఫ్లోర్లకు వ్యాపించింది. ఓన్లీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే క్లినిక్, పైన జీప్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు 2 రెసిడెన్స్ డూప్లెక్స్ కట్టుకున్నాం. మేము అనుకుంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంటే షార్ట్ సర్క్యూట్ కానీ లేకుంటే వంట రూమ్లో గ్యాస్ లీకేజ్ ఏదైనా ఫైర్ అయిందని చూస్తాం, ఇంకా అబ్జర్వేషన్ చేస్తున్నాం.